అరే బ్లూ బ్యాచ్, నిన్న పెట్టిన వీడియోకి తెగ ట్రోల్స్ చేశారు. చేస్తే చేశారులే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఎందుకున్నాడు? చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఎందుకున్నాడు? చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నదానికి జగన్ తాడేపల్లిలో ఉన్నదానికి పెద్ద తేడా ఏం కనపడుతుందిరా? నాకైతే ఏం కనపడతల్లా. ఎందుకంటే పక్కనున్న గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో కరోనా కేసు కట్టడి చేయగలిగాడా? లేదు కదా. కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఢిల్లీ దాకని, జగన్ ఆలోచన తాడేపల్లి గడప దాటలేకపోతే. నిన్నెవరో తెలంగాణ కేసీఆర్ గారు ఏటల రాజేందర్ గారి కామెంట్స్ విన్నారా? తెలంగాణ పవర్లు ఆంధ్ర సైడ్ వెళ్ళమాకండి. ఏటల రాజేందర్ గారు అయితే మేము కరోనా పట్ల భయంకరమైన కట్టడి చేశాం కాబట్టి కర్నూలు జిల్లాలాగా గుంటూరు జిల్లాలాగా అవ్వలేదు ఏటల రాజేందర్ గారు అన్నమాట. ఈ మాటలను తర్వాత తలకాయాడ పెట్టుకోవాలి, అర్థమవుతుందా? శ్రద్ధీసేసేయండి. ఎవరు కామెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు వెళ్తే 3.5 కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళాడని చెప్పేసి కామెంట్ చేశారు. సాక్షిలో చెప్పిందని చూడమాకండి బాబు. బయట ఆయన చేసిన అప్పులు చూడండి ఎంత ఉన్నది. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆయన చేసిన అప్పు ఆంధ్రప్రదేశ్ లేదో మూల అభివృద్ది అని కనపడుతుంది. జగన్ వచ్చిన ఈ సంవత్సరంలో 73,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అప్పు చేసిన దానికి ఎక్కడైనా అభివృద్ది కనపడుతుంటే చూపించండి, చెప్పండి. పోతే ఎగ్జాంపుల్ చెప్పాలంటే 750 కోట్ల రూపాయలు రేషన్ సంచులకే ఖర్చు పెట్టాడు, ఎవరికి నందినియా? తర్వాత ఇంకోళ్ళు క్యాంపెయిన్ చేస్తా ఓడిపోయిన నారా లోకేష్ మంగళగిరిని వదిలేసి హైదరాబాద్ లో పిల్లాడితో సైకిల్ తొక్కుకుని తిరుగుతున్నాడని చెప్పి ఎవరో క్యాంపెయిన్ చేశారు. సరే, గెలిచిన ఆర్కే ఏం చేశాడు రా? 6 సంవత్సరాలు అవుతుంది మంగళగిరి నియోజకవర్గం ఏం చేశాడు చెప్పండి. మగ్గు నేను కూడా తెలుసుకున్నాను, ఎందుకంటే నేను మంగళగిరి వాసిని కాబట్టి నాకు కూడా చెప్తే తెలుసుకుంటాను. ఎన్ఆర్ఐ పక్కనే ఉంది కదా, వెళ్లేసి క్వారంటైన్ సెంటర్లో ఐసోలేషన్ వార్డ్స్ లో ఉన్న రోగులను ఎవరిని సందర్శించాడా? ఎలక్షన్ ముందు నాకు తెలిసి 4 రూపాయలు భోజనం పెట్టినాడు గుర్తు. ఇప్పుడు పెట్టమని చెప్పండి, ఎందుకంటే కరోనాతో లాక్డౌన్ దెబ్బకి పేదలకి అన్నం దొరకన పరిస్థితి ఉంది. ఇవాళ టైంలో పెట్టమని చెప్పండి, 4 రూపాయలు 5 రూపాయలు భోజనం పెట్టమని చెప్పండి రాజన్న క్యాంటీన్ పెట్టి. తర్వాత 10 రూపాయలకు 4 రకాల కూరగాయలకు ఇచ్చినట్టు కూడా గుర్తుంది. ఇప్పుడు ఇమ్మని చెప్పండి అదే 10 రూపాయలకు 4 రకాల కూరగాయలు. కాబట్టి కామెంట్స్ ఎవరైనా చేస్తారు, కానీ ఇలాంటి టైంలో కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా నాయకుడు కూడా అది చెప్పలేదు, ఈ టైంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు, కామెంట్స్ చేయడం అంతకన్నా కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.